వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకి ఎంఆర్ఐ స్కానింగ్ అనగానే గుర్తుకొచ్చేది ఫస్ట్ పడుకొని చేస్తారు మెల్లిగా అని తెలుసు కదా. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మల్లికా స్పైన్ సెంటర్లో నిల్చొని ఎంఆర్ఐ స్కానింగ్ అంట, అదేంటో ఒకసారి నరేష్ సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ నరేష్ సార్, ఏంటి సార్ దీని స్పెషాలిటీ ఏంటి, ఎంఆర్ఐ స్టాండింగ్ పొజిషన్ది? సో ఎంఆర్ఐ అనగానే మీరు చెప్పినట్లుగా కదలకుండా ఒక సొరంగం లాగా గుహలోకి వెళ్ళి టన్నెల్లోకి వెళ్ళి మనం పడుకొని ఉంటే ఏమాత్రం కదలికలు లేకుండా ఉన్నప్పుడు మిషన్ ఆన్ అయ్యి టకటకా కటకటా శబ్దాలు వస్తుంటే ఆ శబ్దాల్లో మనకి ఎంఆర్ఐ తీయించుకోవాలనేది ఉంటుంది. చాలామందికి వాళ్ళ వ్యాధి నిర్ధారణకు కానీ నిర్ణయం తీసుకోవడానికి కానీ ఎంఆర్ఐ అవసరమైనా కానీ ఈ స్వరంగంలోకి వెళ్ళడానికి లేకపోతే గుహలో అంటే వెళ్ళడానికి టన్నెల్లోకి వెళ్ళడానికి కదలకుండా ఉండడానికి అలాంటి సిచ్యువేషన్లో వెళ్ళడానికి చాలా భయం. దాన్ని క్లాస్ట్రోఫోబియా అంటారు. క్లాస్ట్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ క్లోజ్ స్పేసెస్. ఆ క్లోజ్డ్గా ఉన్నప్పుడు ఊపిరి ఆడదేమో అని, నాకేమన్నా అయితే ఎవరు వచ్చి కదిలిస్తారని, ఎందుకంటే చేతులు ఎలా పెట్టేసుకోవాలి, టన్నెల్లోకి వెళ్ళిపోతాం. టన్నెల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మిషన్ ఆన్ అవుతుంది. మిషన్ ఆన్ అయిన తర్వాత శబ్దాలు వస్తుంటాయి. మీరు అరవడానికి ఉండదు, ఎవరైనా హెల్ప్ అవ్వడానికి ఉండదు, మిమ్మల్ని కదలకుండా ఉండాలి, మీరు ఒక్కడే ఉంటారు రూమ్లో. అది చాలా కంగారు పడుతుంటుంది. ఈ ఎంఆర్ఐ అనేది ఇప్పుడు వెన్నుపూస సమస్యలకి మెయిన్ ట్రీట్మెంట్. ఎంఆర్ఐ లేకుండా ఎటువంటి వెన్నుపూసకు కూడా వ్యాధి నిర్ధారణ అనేది చేసే అవకాశం లేదు. ఇంత మెయిన్ ఇంపార్టెంట్గా ఉన్నప్పుడు చాలామందికి దీనికి భయపడి చేయించుకోరు. ఇప్పుడు మన దగ్గర వచ్చిన కొత్త టెక్నాలజీ ఏంటంటే ఇది సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం ఇండియాలో ఓన్లీ 2 మెషిన్స్ ఉన్నాయండి. ఈ ఎంఆర్ఐలో స్పెషాలిటీ ఏంటంటే ఇది డెడికేటెడ్ మస్క్లోస్కెలిటన్ ఎంఆర్ఐ. ఇది వెన్నుపూసకి, జాయింట్స్కి మాత్రమే తీసే ఎంఆర్ఐ. ఎంఆర్ఐ అనగానే అది పడుకొని అలవాటైపోయింది కదా జనాలకి, దీనికి వచ్చేసరికి ఏం చెప్తారు? దీనివల్ల వ్యాధి నిర్ధారణ విషయంలో మాత్రం 100% వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు. పేషెంట్కి ఏ పొజిషన్లో పెయిన్ ఉంటే ఆ పొజిషన్లో మనం చేసుకోవచ్చు. పడుకొని ఒకసారి ఎంఆర్ఐ తీయచ్చు, నిల్చోబెట్టి ఒకసారి ఎంఆర్ఐ తీసుకోవచ్చు. రెండు డిఫరెన్స్ చూడవచ్చు. ఆ డిఫరెన్స్ని బట్టి మనం సర్జరీ చేయాలా వద్దా, మెడికేషన్స్ వాడాలా, ఇంజెక్షన్తో సరి చేసుకోవచ్చా. ఈ ఒక వ్యక్తికి ఒక ప్రాబ్లంతో మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు ఒక పర్టికులర్ యాంగిల్లో పెయిన్ వస్తుంది అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ పొజిషన్లోనే మనం స్కానింగ్ తీసుకొని ఆ పొజిషన్లో ఏం జరుగుతుందో చూసుకునే అవకాశం ఇంతవరకు లేదు. మనకి టెక్నాలజీ అందుబాటులో లేదు. సార్ ఒకసారి దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూపించేసాయండి. మన చిన్న డెమో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. సో మనం నడుముకి ఎంఆర్ఐ తీయాలంటే నడుముకి కాయలు పెట్టేసుకుంటాం. జనరల్ ఓపెన్ ఎంఆర్ఐ కాకుండా క్లోజ్డ్ ఎంఆర్ఐలో తీయాలనుకుంటే ఈ పేషెంట్ మొత్తం కూడా ట్యూబ్లో వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం చేసే పార్ట్ వరకు ఈ మ్యాగ్నెట్స్ మధ్యలో ఉంటుంది, బాడీ అంతా ఫ్రీగా ఉంటుంది. తన తల గాలించుకోవచ్చు, తల గాలించుకున్నా అదే అతికోవచ్చు, ఇటుకోవచ్చు, చేతులు గాలించుకోవచ్చు. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనకి ఈ పొజిషన్లో స్కానింగ్ కావాలంటే ఈజీగా తీసేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఫియర్. భయం లేకుండా చక్కగా అది ఎంఆర్ఐ తీసేసుకునే అవకాశం ఉంటుంది. ఇదే పేషెంట్కి స్టాండింగ్లో కూడా మనకు కావాలనుకున్నప్పుడు ఈ స్ట్రాప్స్ కొంచెం అప్లై చేసి కొంచెం స్టెబిలిటీ కోసం సేమ్ థింగ్ మనం రొటేషన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది 75 డిగ్రీస్కి సెట్ చేసుకున్నాము. 90 డిగ్రీస్ కాబట్టి 90 డిగ్రీస్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో కంఫర్టబుల్గా పేషెంట్ అలాగే ఉంటారు. ఈ పొజిషన్లో ఒకసారి ఎంఆర్ఐ అయిపోయినాక ఈ స్టాండింగ్ పొజిషన్లో కూడా మనం ఎంఆర్ఐ తీసుకుంటాం. సో ఎటువంటి భయం లేకుండా హాయిగా ఫుట్ సపోర్ట్ ఉంటుంది, ఈ స్ట్రాప్ సపోర్ట్ వస్తూ ఉంటుంటే పేషెంట్స్ అది తీసేసుకుని చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు మనకు ఓన్లీ స్టాండింగ్ కావాలంటే ఈ మిషన్ స్టాండింగ్లోకి తీసుకెళ్ళినాక కూడా పేషెంట్ని స్టాండింగ్లోకి తీసుకెళ్ళిపోవచ్చు ఫ్రీగా ఫ్రీగా నిల్చొని. ఎంఆర్ఐ ఫ్రీగా తీసుకున్న దానికంటే కూడా మెయిన్ విషయం ఏంటంటే చాలా డిసీజెస్ మనకి నిల్చుంటేనే తెలుస్తాయి. ఈ మోకాలు అరుగుదల కానీ, మోకాల్లో స్పోర్ట్స్ ఇంజరీస్ లాగా మెనిస్కస్ ఇంజరీస్, ఆ వాషర్లు డ్యామేజ్, లిగమెంట్స్ కట్ అయినప్పుడు అది ఓన్లీ నిల్చుని వెయిట్ పడ్డప్పుడే మనకు తెలిసే అవకాశం ఉంది. పడుకున్నప్పుడు తెలియదు, అంటే లోడు ఉండదు కదా, లోడ్ లేనప్పుడు మనకు అది తెలిసే అవకాశం లేదు. అలాంటివన్నీ కూడా ఈ యాంగిల్లో మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం. ద సేమ్ ఇక్కడ లాక్ అయిపోతుంది. 75 డిగ్రీస్లో ఉన్నప్పుడు మనం స్కానింగ్ అనేది తీసేసుకోవచ్చు.
సో యాంగిల్స్లో మనకి ఆ స్టాండింగ్లో ఈజీగా మనం ఎంఆర్ఐ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ మోకాల్ సమస్య అనేది మనం మోకాల్కి ఎంఆర్ఐ తీస్తున్నప్పుడు నిల్చోబెట్టి తీయాల్సి వచ్చినప్పుడు ఈ వెయిట్ పడుతున్నప్పుడు కూడా ఈ మోకాల్ మీద ఎంత వెయిట్ పడుతుంది అనేది మనం తీసుకోవచ్చు. దానికంటే అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్కి శ్వాసకి ఇబ్బంది ఉండదు, ఓపెన్గా ఉంటుంది, మనకు కావాల్సిన డయాగ్నోసిస్ అంతా ఈజీగా వచ్చేస్తుంది, క్విక్గా అయిపోతుంది, సౌండ్ ఉండదు. సౌండ్ ఉండదు. ఇప్పుడు దాకా పడుకొని నిల్చొని తీసుకునే ఎంఆర్ఐ చూసాం. ఇప్పుడు కూర్చోబెట్టి ఎలా సిట్టింగ్లో ఎంఆర్ఐ ఎలా తీసుకుంటాం, సిట్టింగ్ ఇది ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఇక్కడ కూర్చోవచ్చు, అక్కడ ఫుట్ రెస్ట్ పెట్టుకోవచ్చు, నెక్కి స్కాన్ తీయటం సిట్టింగ్లో ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం. కంఫర్టబుల్గా ఉందిగా, రైట్, లోపల పుష్ చేస్తా. కంఫర్టబుల్గా లోపలికి వెళ్ళిపోతాడు. కావాల్సినంత స్పేస్ ఉంటుందండి, చేతులు ఫ్రీగా పెట్టుకోవచ్చు, కావాలంటే తను ఎక్కడ కావాలంటే అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, సైడ్కి పెట్టుకోవచ్చు, అక్కడ పెట్టుకోవచ్చు. సో ఈ రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో మనం నెక్ ప్రాబ్లమ్స్ సిట్టింగ్లో తీసుకోవచ్చు. ఈ సిట్టింగ్లో కంఫర్టబుల్గా తీసుకోవచ్చు, సిట్టింగ్లోనే షోల్డర్ కూడా మనం చేసుకునే అవకాశం ఉంది. షోల్డర్లో షోల్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చెయ్యి ఇట్లా చాపి ఈ పక్కకు తీసుకుంటూ ఆ మూమెంట్స్లో షోల్డర్కి స్కానింగ్ లాగా తీసుకోవచ్చు. సిట్టింగ్ పొజిషన్లో ఎన్ని స్కానింగ్స్ తీసుకోవచ్చు సార్? సిట్టింగ్లో మనకి నెక్ తీసుకోవచ్చు, షోల్డర్ తీసుకోవచ్చు, నెక్ మూమెంట్లో బ్యాక్ మూమెంట్ తీసుకోవచ్చు, నడుము కూడా సిట్టింగ్లో తీసుకోవచ్చు, వీపు సిట్టింగ్లో తీసుకోవచ్చు, అన్ని స్టాండింగ్లో ఏమైతే తీయగలుగుతా అన్ని కూడా సిట్టింగ్లో మనం తీసుకునే తీసుకోవచ్చు. 5 మినిట్స్లో అయిపోతుంది ఈ స్కాన్? 5 మినిట్స్ సీక్వెన్స్కి 5 మినిట్స్ పడుతుంది. సౌండ్ ఉంటుంది, పేషెంట్కి ఫియర్ అనేది లేకుండా ఉంటుంది. ఫస్ట్ టైం మల్లిక స్పైన్ లోనే చూస్తున్నాను సార్. ఇది ఇది ఒక రెవల్యూషన్ కింద చెప్పాలండి. చీటం ద్వారా ఓన్లీ కంఫర్టే కాకుండా ఇప్పుడు పర్టికులర్ పేషెంట్కి ఓన్లీ మెడ ముందుకు వచ్చినప్పుడు పెయిన్ రావడం, వెనక్కి వచ్చినప్పుడు రిలీఫ్ రావడం జరుగుతుంది. హెడ్ వెయిట్ లేకుండా పడుకోబెట్టి ఎంఆర్ఐ తీసినప్పుడు కొన్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ హెడ్ వెయిట్ వల్ల తల భారం పట్టడం వల్ల మెడలో వచ్చే అరుగుదల సమస్య మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నీకు కూర్చోబెట్టినప్పుడు హెడ్ వెయిట్ అంతా కూడా మనకు నెక్ మీద పడే అవకాశం ఉంటుంది. దాంట్లో మనం మూమెంట్స్లో మూవ్ చేస్తూ కూడా తీసుకోవచ్చు. ఈ మూమెంట్ని కంటిన్యూస్గా వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ప్రతి డిస్క్ ఎలా కదులుతుంది, ఆ కదిలినప్పుడు ముందుకు వచ్చినప్పుడు డిస్క్ నర మీద కంప్రెషన్ ఉందా, వెనక్కి వచ్చినప్పుడు కంప్రెషన్ ఉంటుందా, ఎక్కడ రిలీఫ్ అవుతుంది, క్లియర్ కట్గా తెలుస్తుంది. దీనివల్ల ఏంటంటే చాలా వరకు అన్వాంటెడ్ సర్జరీస్ని ప్రివెంట్ చేయొచ్చు. కొన్ని అవసరం లేని సర్జరీస్ని కొన్ని ప్రాంతాల్లో మీరు ట్రై చేద్దాము, ఇది అయ్యుండొచ్చేమో సర్జరీ చేస్తూ దాని అన్ని పూర్తిగా మనం అవాయిడ్ చేయొచ్చు. చాలా వరకు ఇండికేషన్స్ అనేది చాలా స్పెసిఫిక్గా ఉంటాయి, అన్నెసరీ సర్జరీస్ని ప్రివెంట్ చేయొచ్చు. ఎటువంటి భయం లేకుండా సింపుల్గా జస్ట్ 10 మినిట్స్లో సౌండ్ లేకుండా ఓపెన్గా ప్రశాంతంగా. సార్ మీరు ఇంత టెక్నాలజీ యూస్ చేశారు కదా, మరి అందరూ యూస్ చేసుకోలేరు కదా ఇది, అంటే మిడిల్ క్లాస్ ఉంటారు, లోవర్ ఉంటారు, మరి వాళ్ళకి ఏదైనా బెటర్ ఆప్షన్ ఏదైనా ఉందంటారా? లేదు, ఇది టెక్నాలజీ వాటమే తప్పితే కాస్ట్ విషయంలో పేషెంట్కి ఎటువంటి భారం పడదు. క్లోజ్డ్ ఎంఆర్ఐ ఎంత అయితే కాస్ట్ అవుతుందో ఓపెన్లో కూడా అంతే కాస్ట్ అవుతుంది. కాస్ట్ విషయంలో డిఫరెన్స్ ఏదైనా చేసుకోవచ్చు. అంటే చాలా మందికి ఇంత టెక్నాలజీ అనగానే అది ఎంత కాస్ట్ అని ఫస్ట్ బ్రెయిన్లోకి ఆ క్వశ్చన్ వచ్చేస్తుంది. లేదు, సేమ్ కాస్ట్తో సేమ్ ఎంఆర్ఐ కంఫర్టబుల్గా తీసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే రెండు పొజిషన్ తీయాల్సి వచ్చినప్పుడు అది డిఫరెన్స్ పడుతుంది. మనకి రెండు స్కాన్స్ తీయాలా, ఒక స్కాన్ తీయాలి అనేది. ఓకే సార్, ఎటువంటి డౌట్ లేకుండా భయం లేకుండా మంచి స్టాండింగ్ స్కానింగ్ పరిచయం చేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మీకు కానీ స్పైన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారి మల్లిక స్పైన్కి విజిట్ చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. తక్కువ టైంలో మంచి లో కాస్ట్తో చాలా బాగుంది. ఆల్రెడీ సార్ కూడా చెప్పారు కదా, ఎక్కువ అంటే ప్రైస్ కూడా తక్కువగానే ఉంది అని. ఒకసారి విజిట్ చేయండి గుంటూరులోని మల్లిక స్పైన్ సెంటర్కి. థ్యాంక్ యూ.